వీరసింహారెడ్డి మూవీ యొక్క లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి సాంగ్ యూట్యూబ్లో గర్జిస్తుందనే చెప్పాలి. 13 మిలియన్లు అవలేలుగా దాటేసింది. వాల్తేరు వీరయ్య 4 మిలియన్స్కి రావడానికి ఆప్సోపాలు పడుతుంది. మాస్ పల్స్ కరెక్ట్గా తెలిసినటువంటి గోపిచంద్ మలినేని చేయబోయే అద్భుతమైనటువంటి మ్యాజిక్కి ఈ సాంగ్ ఒక నిదర్శనమే చెప్పాలి. ఎటువంటి భావాన్నైనా అవలేలుగా పలికించగలిగే సంగీతం తమన్ సొంతమనే చెప్పాలి. అఖండ మూవీతో ఒక్కసారిగా తిరుగులేని మ్యూజిక్ అందించి రికార్డులు బద్దలు కొట్టినటువంటి తమన్ ఈ మూవీకి మరో శైలిలో మ్యూజిక్ అందించి అదరగొట్టాడు. అటు దేవీ శ్రీప్రసాద్ అందించినటువంటి మ్యూజిక్ వాల్తేరు వీరయ్యకి అంత పెద్దగా యాప్ట్ కాలేదని మాత్రం అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ మీద ఉన్నటువంటి అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయనే చెప్పాలి. ఎక్సలెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్తో దుమ్ము దులిపేశాడు బాలయ్య బాబు. వాల్తేరు వీరయ్య యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక 10 crores అయితే తక్కువగా ఉంది. కానీ కొన్ని ఏరియాలో, ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో వాల్తేరు వీరయ్య రైట్స్ కొనుక్కోవడానికి మాత్రం డిస్ట్రిబ్యూటర్లు వెనకాడుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే బాబీ ఏ విధంగా తీస్తాడో తెలియదు. ఆల్రెడీ బాబీ జూనియర్ ఎన్టీఆర్కి అదిరిపోయి హిట్ ఇచ్చాడు. మరి ఈ మూవీతో ఏ విధంగా మెగాస్టార్తో హిట్ కొట్టిస్తాడన్నది తెలియదు కాబట్టి కొంత డైలమాలో ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్.